నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయా. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎన్ పాడు దర్శి నియోజకవర్గాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సిద్ధారాఘవరావు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. సమావేశంలోనే ధర్నాకు దిగిన వేటపాలెం ఎంపీటీసీ సభ్యురాలు. ఆదరణ తగ్గిపోవడంతో చల్లాచెదరవుతున్న వెదురు కార్మికుల జీవితాలు. ప్రభుత్వ ఆదరణ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న వెదురు కార్మికులు. వివరాలకెళ్తే, సంతనూతలపాడు నియోజకవర్గం ఎండ్లూరు డొంక దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో సుమారు 2,20,00,000 వ్యయంతో నిర్మించిన మహిళా ఉద్యోగుల వసతి గృహాన్ని రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనురాధ, శాసనసభ్యులు సురేష్, మాజీ శాసనసభ్యులు విజయకుమార్ పాల్గొన్నారు. మహిళా ఉద్యోగుల వసతి గృహం 2,30,00,000 రూపాయలతో అది మనం కన్స్ట్రక్ట్ చేసుకుని ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాము, మూసుకోవడం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మొదటి నుంచి కూడా మహిళల రాష్ట్రంలో డాక్టరా మహిళలకి అన్ని విధాలుగా కూడా ఒక పద్ధతి ప్రకారం 1,00,00,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్స్ ఇచ్చి ఈరోజు వారిని మగవాళ్ళకి తీటుగా ఈరోజు బిజినెస్ చేస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశం 29 రాష్ట్రాల్లో, అదేకాక ఇతర దేశాలు కూడా పోయి స్టాల్స్ పెట్టి కొత్త ఆంధ్రప్రదేశ్ జనం చూపిస్తున్న మీకు ఎప్పుడు కూడా క్యాబినెట్లో మహిళలకి అన్ని విధాలుగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అని ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటున్నారు. దర్శి ఎర్రచెరువు పార్క్ అభివృద్ధి పనులు రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పరిశీలించారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. దర్శిలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం వివిధ ఏర్పాట్లు చేస్తుందన్నారు. దర్శిలో 3 ఎకరాలలో సుమారు 1,25,00,000 పార్కు ఏర్పాటు, వివిధ రకాల అరుదైన పూల మొక్కలు పెంచుతామన్నారు. వయోవృద్ధులకు పార్కులో విశ్రాంతి కోసం షెల్టర్ల నిర్మాణం, వాటర్ ఫౌంటైన్, వాకింగ్ ట్రాక్, బోటు షికారు ఏర్పాటుతో పాటు లయన్స్ క్లబ్ సౌజన్యంతో పిల్లలకు క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తాం, మంత్రి సిద్ధారాఘవరావు తెలిపారు. దర్శి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో ఏర్పాటు చేసిన ఈ పార్కులో మ్యూజిక్ లైటింగ్తో నెల రోజుల్లో దర్శి ప్రజలకు అంకితం చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా దర్శి పట్టణంలో ఒక మంచి 3 ఎకర్స్లో ఒక మంచి పార్కుని డెవలప్ చేయాలని దర్శి ప్రజలకు నేను మాట ఇచ్చాను. ఏదైతే మాట ఇచ్చానో అభివృద్ధి కోసం చేసేటప్పుడు కంపల్సరీ ప్రజాస్వామ్యంలో మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా దగ్గర 1,25,00,000 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ ఇచ్చి ఈరోజు జిల్లాలో ఎక్కడా లేని విధంగా దర్శి పట్టణంలో దగ్గరలో అందరికీ అందుబాటుగా ఉండే ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ మొత్తం కూడా శ్రీకారం చుట్టాం. ఒక నెల రోజుల్లో మొత్తం కూడా పార్క్ డెవలప్మెంట్ కూడా క్లియర్ కాబోతూ ఉంది. దర్శి ప్రజానీకానికి ఇది ఒక మంచి అడ్వాంటేజ్. అందరు కూడా దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు విజిట్ చేయడానికి కానీ వాకింగ్ ట్రాక్ ఇచ్చాం, లోపల అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసాం. అట్లనే వృద్ధులకు కూడా ఒక షెడ్ వేస్తున్నాం, మొత్తం 3 షెడ్స్ ఇస్తున్నాం. అట్లనే మన కిడ్స్ జోన్ ఇస్తున్నాం, ఫౌంటైన్ తీసుకొస్తున్నాం, మ్యూజికల్ లైటింగ్ తీసుకొస్తున్నాం. అన్ని రకాలుగా కూడా ఈ పార్క్ చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. రాబోయే రోజుల్లో 6 మంత్స్ తర్వాత చూస్తే ఈ పార్క్ చాలా బ్యూటిఫుల్గా తయారవే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నేను దర్శ ప్రజానీకారు అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాను, మీరందరూ కూడా ఈ పార్క్ యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దర్శి నియోజకవర్గం దర్శి, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ మండలాలకు చెందిన 65 మందికి సుమారు 27 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను దర్శి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పంపిణీ చేశారు. అనంతరం దర్శి బ్రాంచ్ కెనాల్ సాగర్ నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి రంగారావు, ఇరిగేషన్ శాఖ అధికారులు రత్తయ్య, కరిముల్లా, స్థానిక టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నగరంలోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా పరిషత్ అధ్యక్షులు ఈదర్ హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కరణం బలరాం కృష్ణమూర్తి, మాగుండ శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే డోలబాల వీరాంజనేయస్వామి, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, జెడ్పీటీసీ సంఘం అధ్యక్షుడు కంచెల శ్రీకాంత్తో పాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వేటపాలెం ఎంపీటీసీ విజయలక్ష్మి తమకు తెలియకుండా 30 లక్షల రూపాయల నిధులను అధికారులు దుర్వినియోగం చేశారని సమావేశం హాల్లో బైఠాయించి ధర్నాకు దిగారు. చిన్నగా బాధపడేది ఏంటంటే ఒక గిరిజన యానాది కులానికి చెందిన జెడ్పీటీసీ అని చెప్పేసి ఆ విధంగా మరి అవమానపరిచారని చెప్పేసి వాళ్ళు దీక్ష కూర్చుంటే దీక్షలో పోలీసు కనీసం జెడ్పీటీ ఆడమ్మాయని చూడకుండా రోడ్డు మీద విడుచుకుని వెళ్ళారు. తల మీద కూడా గోడ కేసు కొట్టుకుంది. అదే రోజు మళ్ళీ అసలు కనీసం బాధ ఏంటంటే కనీసం జెడ్పీటీసీ సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ గారు ఉన్నారు, ఎంపీ చైర్మన్ గారు కూడా అమ్మ ఏం జరిగింది మాట పడుతున్నారు కాదు మొత్తం స్పందించకపోతే మా తప్పది. గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతం అవడానికి పంచాయతీరాజ్ ఎస్సీ చంద్రశేఖరయ్య చేసిన కృషి అభినందనీయమని జెడ్పీ అధ్యక్షుడు ఈదర హరిబాబు అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఆయనకు జెడ్పీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈదర్ హరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. చంద్రశేఖర్ పీఆర్ఏఈ నుంచి ఎస్సీ క్యాడర్ వరకు పనిచేసి ప్రజల మన్ననలు అందుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి మరో అతిథిగా హాజరైన శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు మాట్లాడుతూ నీతి నిజాయితీలతో విధులను నిర్వర్తిస్తూ అంచెలంచెలుగా పదోన్నతులు సాధించిన చంద్రశేఖరయ్య ఉద్యోగులందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. అనంతరం చంద్రశేఖరయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్సీ త్రిమూర్తి నాయుడు, నెల్లూరు ఎస్సీ ప్రభాకర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారిని లక్ష్మీదుర్గా, ఒంగోలు మార్కాపురం పీఆర్ డివిజన్ ఈఈలు రమణారావు, జయరామ్ దాస్, ఒంగోలు పీఐయు ఈఈ గోపీనాథ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఆయన రిటైర్ అయిపోయిన దీనికి దేవుడు ఎంతో వాళ్ళ కుటుంబం సభ్యులందరినీ మంచి మనసుతో చూడాలని ఆశిస్తున్నాను. మాకు ఆరాధన కాకపోతే బ్రిడ్జ్ వచ్చింది, ఇల్లు రాకపోవడం లేదా ఆ బ్రిడ్జిని మా దేవి గారు శాంతరామ ఉండగా మేము సమిష్టిగా మా దేవి కాబట్టి ఈయన కాంతరావు గారిని, శ్యామప్రసాద్ గారిని వీళ్ళందరినీ ఎవరో పంపించుతూ ఆ బ్రిడ్జి కంప్లీట్ చేసి అప్పుడు ఆ ఊరు కాకపోక లేకుంటే దాన్ని అక్కడ దగ్గరపడ్డ నుంచి మళ్ళా కాకపోక పంచాయతీలో ఎస్సీ కాలనీ బిల్డింగ్ ఇలా ఆ పొద్దు టీగా ఎన్నో ఇంకో బిల్డింగ్లు అన్ని కట్టించారు. బాగా శాశ్వతం గుర్తుపోయింది, ఇప్పుడు ఆరండిపోయింది. నగరంలోని బీఎన్కేఆర్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని ప్రకాశం జిల్లా శాసనమండలి సభ్యులు మాగుండ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కోటిరెడ్డి, డైరెక్టర్ అంజమ్మ, ప్రిన్సిపల్ డి వెంకటేశ్వర్లతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని దానాలలోకెల్లా రక్తదానం శ్రేష్టమైనదని, ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి ఇద్దరికీ ఉపయుక్తంగా ఉంటుందని మాగుండ తెలిపారు.
సామాజిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని కరస్పాండెంట్ కోటిరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పలువురు విద్యార్థులతో మాగుంటా కాసేపు ముచ్చటించారు. అనంతరం కళాశాల యాజమాన్యం మాగుంటను ఘనంగా సత్కరించింది. అరుదైనది, చాలా విలువైంది కూడా. మీరు ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా కూడా చూస్తాడు, మీరు ఇచ్చే రక్తానికి అన్నిటి కూడా. ఈరోజు పిఏకేఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అని అంటే చాలా డిసిప్లైన్ స్టూడెంట్స్ అనే పేరున్నది. చాలా బాగా ఉన్నత విద్య అభ్యసిస్తూ టీచింగ్ స్టాఫ్, ఇక్కడ ప్రిన్సిపల్ గారు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కోఆపరేషన్తో చాలా పర్యాయం నేను ఇక్కడికి వచ్చున్నాను. నేను ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది, హోమ్లీగా ఉంటుంది, మా ఇంటికి వచ్చినట్టే ఉంటుంది. ఇక్కడికి వస్తే మిమ్మల్ని అందరినీ చూస్తే మాకు కూడా ఉత్సాహం వస్తూ ఉంటుంది. యువకులందరూ కూడా, యువతులు, పిల్లలు అందరూ, భావితరాలకు మీరే ఎప్పుడు కూడా ఒక భవిష్యత్ అనేది ఈ భారతదేశంలో తీసుకురాగలిగిన మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇక్కడ ఇస్తున్న ట్రైనింగ్ అనేది కూడా చాలా చక్కగా కూడా కోటిరెడ్డి గారు, వారి ప్రిన్సిపల్ గారు, మిత్రబృందం అందరూ కూడా చక్కటి ట్రైనింగ్ ఇస్తున్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని పురపాలక శాఖ గుంటూరు ఆర్డీడీ శ్రీనివాసరావు కమిషనర్లకు సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ 2018 ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆర్డీడీ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 4042 నగర పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణపై సర్వే జరగనుందన్నారు. అందులో భాగంగానే జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు మిగిలిన పట్టణాల్లో ఈ ఏడాది సర్వే జరుగుతుందని, అందుకు ప్రత్యేక బృందాలు రానున్నాయన్నారు. ఈ నెల 15-16 తేదీల్లో సర్వే పూర్తి కానున్నదని వెల్లడించారు. గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొన్న ఒంగోలు నగరపాలక సంస్థకు 70వ స్థానం దక్కిందని, ఈ ఏడాది 1వ స్థానంలో చోటు లభించేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ, జేడీ ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణపై మార్కులు ఏ అంశాలకు ఎలా కేటాయిస్తారనే అంశాలపై ఆయా విభాగాల అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో పన్నుల విధింపు, రెవెన్యూ వసూళ్ల ప్రక్రియకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై జేడీ ఆశాజ్యోతి వివరించారు. నోట్లా రెడీ చేసుకోండి. ప్రతి యాక్టివిటీ కూడా యాక్టివిటీ హెల్ప్ ఎలా చేయాలనేది మా వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ ప్రొఫార్మా కానీ ఎలా అయినా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ర్యాంకింగ్ టు స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ మార్కెట్ రిసోర్సెస్. దీనికి సంబంధించిన వరకు 12-14 మార్కులు ఉన్నాయండి దీనికి సంబంధించి. సో దీనికి ప్రొఫార్మా ఏంటి, దేని బేస్ చేసుకొని మనం స్కూల్స్ అసెస్ చేయాలి లేదా హాస్పిటల్స్ అసెస్ చేయాలి అంటే, స్వచ్ఛ భారత్ అర్బన్ వెబ్సైట్లో కీ రిసోర్సెస్ ఫాలో కిందన మనకి 4 రిసోర్సెస్ సంబంధించినంత వరకు ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళని ఈ దేని బేసిస్లో మనం అసెస్మెంట్ ఇవ్వాలి. అండ్ సపోజ్ అందులో ప్రతిదానికి 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు సర్వీస్ లెవెల్ డాక్యుమెంట్ ఎలా ఉంది, ఐఈసీ రిలేటెడ్ ఎలా ఉంది, మున్సిపల్ డాక్యుమెంటేషన్లో అలాగే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని, లేదా వాళ్ళు వచ్చే పేషెంట్స్కి ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ బేస్ చేసుకొని వాళ్ళ ర్యాంకింగ్స్, మార్క్స్ కూడా అసెస్ చేయొచ్చు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 సంబంధించి వర్క్షాప్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. అంటే ప్రకాశం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి 8 మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా ఈ రోజున ఒంగోలు రావడం జరిగింది. వారితో పాటు వాళ్ళు అంతా స్టాఫ్ మొత్తం వచ్చి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కూడా కూలంకషంగా వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశవ్యాప్తంగా క్లీన్ సిటీస్ కంటెస్ట్ జరుగుతుంది. ఈ క్లీన్ సిటీస్ కంటెస్ట్లో సంబంధించి మనకి దాదాపు మనకి 4041 సిటీస్ పోటీ పడుతున్నాయి. వీటిలో మన పరిశుభ్రతగా ఉండేటువంటి నగరాలకు సంబంధించి ర్యాంక్ ఇస్తున్నారు. ఆ ర్యాంకులో కూడా మన ఒంగోలు పట్టణానికి లాస్ట్ ఇయర్ మనకు 70వ ర్యాంక్ వచ్చింది. దీన్ని మరింత మెరుగుపరచుకోవటము, పరిశుభ్రతని మరింత మెరుగు చేయటము, ప్రజలకి మంచి వాతావరణం కల్పించే కార్యక్రమంలో నిమగ్నం అవ్వడానికి వివిధ అర్బన్ లోకల్ బాడీస్ మధ్య
ఒక మంచి సుహృద్భావమైనటువంటి పోటీ వాతావరణం నెలకొంది. అదే సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ రావాలి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మన ఒంగోలుకి మంచి ర్యాంక్ రావడం కోసం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. వి న్యూస్లో చిన్న విరామం.